నిర్మల్ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ప్రాంగణంలో గల పరిపాలనా భవనం నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, ఉద్యోగులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని, అలాగే అనునిత్యం సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలను బలంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగాల్లో గణనీయ మార్పులను చూస్తున్నామన్నారు. వాటికి అనుగుణంగా నైపుణ్యాలు సాధించేందుకు నిరంతరం శ్రమించాలని కోరారు. 15 ఆగస్టు నాడు ముగిసింది. ఈ క్రమంలో ఎన్నో దశలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తొలి దశ, మలి దశ అంటూ ప్రతి ఒక్కరు కూడా తన జీవితాన్ని త్యాగం చేసి నా భారత మాత కోసమే అని చెప్పేసి తన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో ఎవరిని మనం గుర్తు చేసుకున్నా గానీ మన భరతమాతని గుర్తు చేసుకున్నట్లే. మన స్వాతంత్ర సమర యోధుల బలిదానాలే మనల్ని ఈరోజు ఈ యొక్క సదుద్దవంగా జనగణమనాధినాయక జయ హే భారత బాల్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ గంగా వింధ్యాచల యమునాల బింబ ఉజ్జల జగతి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ గాయే తప జయ గాథా జన హరణా
బా